అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీ కూడలిలో వీసీకే పార్టీ మరియు అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ గుండె హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఉచితంగా బ్లడ్ షుగర్ బీపీ 2D ఎకో ఈసీజీ ఏర్పాటు చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా పాల్గొని పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి సమస్యలపైన రోగంతో చర్చిస్తూ అందుకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ మనోధైర్యాన్ని నింపారు. గుండెకు సంబంధించిన బలమైన రోగాలు ఉన్న రోగులకు అనంతపురంలోని హాస్పిటల్ యందు ఉచితంగా చేస్తామని తెలిపారు. నిర్వాహకులు మాట్లాడుతూ తమకున్న రోగాన్ని దూరంగా వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు కావడం వల్ల ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసి రోగాలను గుర్తించి సరైన వైద్యం అందించగలగడమే మా యొక్క బాధ్యత అని నిర్వాహకులు తెలియపడం జరిగింది. జిల్లా నలుమూలన ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సామాన్యులు కనీసం ఛార్జీలు కూడా లేని పరిస్థితుల్లో వారికి వచ్చినటువంటి జబ్బులను హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా ఆర్థిక వనరులు లేకపోయి ఇంటికే పరిమితమయ్యే చివరికి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా జరగకూడదని ప్రతి ఒక్కరూ ఈ శిబిరంలో టెస్టులు చేయించుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని అనంతపురం మార్క్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు మెరుగైన నాణ్యమైన వైద్యం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ వాళ్ళ ఆరోగ్యపరంగా సురక్షితంగా జీవించాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి పేషెంట్లందరికీ మరియు మార్క్ సూపర్ స్పెషాలిటీ సిబ్బంది అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అమర్ మహేష్ అండి. నేను మార్క్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనంతపురం నుంచి ఇక్కడ కళ్యాణదుర్గంలో ఒక కార్డియాక్ చెకప్ క్యాంప్ పెడదామని వచ్చామండి ఇక్కడికి. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం అంటే చాలామందికి గుండె వ్యాధుల గురించి ఇంకా పూర్తి అవగాహన లేదు. చిన్నగా ఛాతీలో నొప్పి అలాంటి లక్షణాలు, కడుపులో గ్యాస్ ట్రబుల్ అని మంటని నిర్లక్ష్యం చేస్తున్నారు. అవి పూర్తి స్థాయి గుండెపోటుగా మరి ప్రాణం మీదకి వచ్చిన దశలోనే అనంతపూర్ లాంటి ఊళ్ళోకి వస్తున్నారు ఇక్కడి నుంచి. అలా కాకుండా ముందు దశలోనే గుర్తించి నడిస్తే ఆయాసం కానీ ఛాతీలో మంట ఉండేవారిని ముందుగానే గుర్తించి గుండెపోటు దశ రాకుండా ముందుగానే గుండెపోటు నివారించే విధంగా ప్రజలని చైతన్యపరుద్దామని, వాళ్ళకి గుండెపోటుల గురించి అవగాహన కల్పిద్దామని ఇక్కడికి